అందరికి నమస్కారం. ఇదను ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిస్థితులపై మాట్లాడదలుచుకున్నాను. అంటే ప్రధానంగా ఈ దేశంలో బీసీలు 53% ఉన్నారని చెప్పేసి మండల కమిషన్ పీల్చింది. అయితే రాజకీయంగా మనము ఇంకా 10%లోనే ఉన్నాం. మన ఎదుగుదల రాజకీయంగా చాలా తక్కువగా ఉంది. విషయాన్ని ఈ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు జరుగుతున్న పొలిటికల్ రాజకీయ వ్యవస్థను గురించి కొద్దిగా మాట్లాడదలుచుకున్నాను. ఏమంటే చాలా ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ అన్నీ కూడా చంద్రబాబు కొన్ని తప్పులు చేశాడు కాబట్టి అధికారంలో ఉన్నప్పుడు ఆ తప్పులే ఇప్పుడు ఈయనను ఈ పరిస్థితికి దిగదాచాయని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. కానీ నేను అనుకునేది ఏమిటంటే అది ఒక నేను ఒకటే ప్రశ్నిస్తున్నా ఈ యూట్యూబ్ ఛానల్స్ అన్నీ కూడా ఏమంటే ఒకవేళ చంద్రబాబు నాయుడు ఆయన 5 సంవత్సరాల పరిపాలనలో 2014 నుంచి 2019 వరకు జగన్మోహన్ రెడ్డిని తన ఓదార్పు యాత్రను చేసుకునేదానికి అనుమతించకపోయి ఉంటే ఏమై ఉండేది అది వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ విధానం అయితే అవలంబిస్తున్నాడో అదే విధానాన్ని ఈవెన్ 25% కూడా అవలంబించినా కూడా చంద్రబాబు నాయుడు జగన్ ముఖ్యమంత్రి అయ్యిండేవాడు కాదు. ఇంకొకటి ఏమిటంటే చంద్రబాబు నాయుడు చేసిన ఒకటే ఒక పెద్ద తప్పు ఏంటంటే ఆయన క్యాబినెట్లో ఆయన శాసనసభలో 62 మంది కాపులు ఉన్నారు. అంటే తురుపు కాపులు కానివ్వండి ఏదైనా కానివ్వండి, తురుపు కాపులు కూడా లోపల మాత్రం బీసీలు అని చెప్పుకుంటారు కానీ బయటికి మాత్రం బీసీలు అని చెప్పుకుంటారు, లోపల మాత్రం కాపులే. వాళ్ళు కూడా అందరితో కలిసే పోతుంటారు, వాళ్ళ ఉద్దేశాలను పంచుకుంటుంటారు. ఎందుకంటే మొట్టమొదట కాపులను బీసీలో చేర్చాలని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారు ఒక జీవో ఇష్యూ చేసినప్పుడు బీసీ కమిషన్ విచారణ జరుపుతున్న నేపథ్యంలో నేను టీవీ నేను డిస్కషన్కి వెళ్ళినప్పుడు కాపులను బీసీలను చేర్చాలా వద్దా అని, అప్పుడు బీసీలను మీ కాపులను బీసీలో చేర్చాలని బొత్స సత్యనారాయణ గారు వచ్చారు. అది రజనీకాంత్ కూడా తెలుసు. రజనీకాంత్ నాకు ఫోన్ చేసి, అయ్యా బొత్స సత్యనారాయణ గారు వస్తున్నారు, ఆయనకు ధీటుగా మాట్లాడగలిగే శక్తి ఓన్లీ రామకృష్ణయ్యకి ఉంది అనుకుంటున్నాం మేము, మీరు తప్పకుండా రావాలని చెప్పడంతో నేను వెళ్ళాను. ఆ దినం బొత్స సత్యనారాయణ మాత్రము ఏమాత్రము ఇంకా జవాబు చెప్పలేని పరిస్థితి ఏర్పడింది ఆ దినం. అది అందరూ కూడా చూశారు ఆ దినం. అయితే ఇప్పుడు ఒకటే నేను చెప్పదలుచుకుంటున్నా, చంద్రబాబు నాయుడు చేసిన ఒకటే ఒక తప్పు ఏమిటంటే కాపులను బీసీలో చేరుస్తామని తన భుజస్కాంధాల మీద ఎత్తుకోవడము. ఎందుకంటే అప్పుడు 62 మంది ఎమ్మెల్యేలు కాపుల వర్గం నుంచి ఉన్నారు కాబట్టి ఆయనకు ఆ తప్పని పరిస్థితుల్లో ఆ సమస్యను భుజానికి ఎత్తుకోవాల్సి వచ్చింది. దాంతో ఆయన ఏం చేశాడంటే యాక్చువల్గా మంజునాథ్ కమిషన్ వేసి దాని ద్వారా విచారణ జరిపించినాడు. అప్పుడు మంజునాథ్ కమిషన్కు ఎక్కడైతే మంజునాథ్ కమిషన్ ఎక్కడెక్కడ పోయిందో, ఏ జిల్లాలకు పోయిందో ఆ జిల్లాలంతా నేను వెళ్ళాను. వెళ్ళి కాపులను బీసీలో చేర్చకూడే దానికి వాదించాను కూడా. అప్పుడు ఒకసారి ఈయన మంజునాథ్ కన్విన్స్ అయిపోయి ఒక్కసారి నాతో సపరేట్గా విజయవాడలో సమావేశానికి పిలిచాడు. ఆ సమావేశానికి నేను వెళ్ళినప్పుడు ఆయన ఏమన్నాడంటే, రామకృష్ణయ్య గారు మీరు చెప్పింది కరెక్టే, నేను అందుకే కులగడను అడిగాను,
చంద్రబాబు నాయుడిని కులగణన చేస్తే దాని ప్రకారం నేను మొట్టమొదట బీసీలకు రిజర్వేషన్ పెంచి తర్వాత కాపులకు ఇస్తానని చెప్పి చెప్పాడు. దానికి నేను కూడా ఓకే అట్లే చేయండి, ఎందుకంటే బీసీల రిజర్వేషన్స్ మోస్ట్ ఇంపార్టెంట్, జనాభా ప్రాతిపదికన వాళ్ళని పెంచాల్సిన అవసరం ఉంది. దాని తర్వాత మీరు కాపులను కూడా బీసీలో చేరుస్తారా, బ్రాహ్మిన్స్ని బీసీలో చేరుస్తారా, అది మీ ఇష్టం. ఎందుకంటే వాళ్ళ జనాభా ప్రకారం వాళ్ళకు కూడా మనకు కూడా మాకు వాళ్ళకు రిజర్వేషన్స్ వస్తాయి, మాకు ఎఫెక్ట్ ఉండదు బీసీలకు అని చెప్పి చెప్పడం జరిగింది. దాని ప్రకారం ఆయన ఈ ప్రపోజల్ చంద్రబాబు నాయుడికి పెట్టడము, ఆయన తిరస్కరించడము, దాని తర్వాత ఆయన ఏదైతే కనుక ఈ బీసీ కమిషన్ రిపోర్ట్ రాశాడో ఆ రిపోర్టు ఆయన పక్కకు పెట్టడము, ఒక రిపోర్టు తయారు చేయడము, దాని తర్వాత ఈ బీసీ కమిషన్ రిపోర్టును వితౌట్ చైర్మన్ ఆయన సభ్యులతో సంతకం పెట్టించడము, ఆ దాన్ని నరేంద్ర మోడీ గారికి పంపడము. ఎందుకంటే యాక్చువల్గా స్టేట్ రిజర్వేషన్స్ ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ సెంట్రల్ రిజర్వేషన్స్, స్టేట్ రిజర్వేషన్స్కు సెంట్రల్ రిజర్వేషన్స్ సంబంధం ఉండదు. సెంట్రల్ వచ్చేసి 27% ఉంటే ఇక్కడ 25% బీసీలకు అయితే ఉంది, 4% ముస్లిమ్స్కి పోతూ ఉంది. అయితే ఒకటి గమనించాల్సింది ఏమిటంటే ఇక్కడ ఈ రిజర్వేషన్స్ని ఎప్పుడైతే మనము ఇచ్చేస్తున్నామో ఈ రిజర్వేషన్స్ను జనాభా ప్రాతిపదికన పెంచాలా అనే దానికి మంజునాథ్ గారు అగ్రి అయ్యాడు. కానీ ఈయన అగ్రి కాలేదు. ఈయన అక్కడికి పంపడము అది ఎందుకు పంపాడంటే నేను చేయడం లేదు, ఇది మోడీ చేశాడని చెప్పేదానికి పంపాడు ఆయన. అది వాస్తవం, అది అందరికీ తెలుసు. అయితే అప్పుడు జరిగిన దాంతో మేమందరం కూడా బీసీల అందరం నేనే వెళ్ళేసి చంద్రబాబు నాయుడికి ఓట్లు వేయొద్దండి, ఓడించండి, ఈసారి మనం ఓడించాలి, బీసీల బీసీల శక్తి ఎంత మాత్రమో మనం చూపించాలని అంతా తిరగడం జరిగింది. అనేక మీటింగులు పెట్టుకోవడం జరిగింది. ఆయన ఫైనల్గా ఓడించడం జరిగింది. అందుకే ఆయనకు బీసీలు మద్దతు తెలపలేదు కాబట్టి ఓన్లీ కేవలం 23 సీట్లకే పరిమితం అయ్యాడు. అది ఆయన ఒకసారి నన్ను అడిగాడు కూడా ఫోన్లో, రామకృష్ణ గారు ఇది ఏమిటంటే నేను ఈ విశ్లేషణ ఇచ్చాను కూడా. అయితే ఇప్పుడు పరిస్థితి వేరు. ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే జగన్ వచ్చేసి ముఖ్యమంత్రిగా ఆయన కూడా ఏం చేసి ఉండాలి, చంద్రబాబు నన్ను ఓకే నన్ను అలౌ చేశాడు కదా ఓదార్పు యాత్రకు, అంతలెక్క తిరిగాను కదా, ఒక్కసారి కూడా ఒక్క చోటు కూడా నన్ను ఎక్కడ కూడా అడ్డంకులు కల్పించలేదు కదా, నేను కూడా ఇప్పుడు కల్పించను, చూద్దాం ఆయన శక్తి ఎంత మటుకుందో, నేను నా శక్తి ద్వారా పోరాడతాను అనేది ఆయనకు ఆ విశ్వాసం లేకుండా పోయింది. అందువల్ల ఆయనకు ఒక అవిశ్వాసానికి అంటే ఒక అభద్రత భావం వచ్చి భావన వచ్చింది అతనిలో, జగన్లో. అందుకు ఏం చేశాడంటే ఓకే ప్లాన్ చేసి కరెక్ట్గా 6 నెలలు ఎలక్షన్స్ ఉండగా ఆయన స్టార్ట్ చేశాడు తన పాచికలు. ఏమని అది క్రూరమైన పాచికలు, అది కూడా ఏమి అది, ఇట్ ఈస్ నాట్ ఏ పొలిటికల్ రాజకీయ తంత్రం కాదు, రాజకీయ కుయుక్తులు కాదు, రాజకీయ ఎత్తులు కాదు. ఇది వచ్చేసి ఒక క్రిమినల్ అయితే ఏ విధంగా ఆలోచన చేస్తాడో, ఎవరైతే ఏ విధంగా క్రూరంగా ఆలోచన చేస్తారో ఆ ఆలోచన పద్ధతిలో ఈయన స్కిల్ డెవలప్మెంట్ని తీసుకొని వచ్చి వేశాడు. దానివల్ల ఏం జరిగింది, స్కిల్ డెవలప్మెంట్ అంటే ఎఫెక్ట్ అయింది ఎవరు, ఈ మంచి జరిగింది ఏవి చేసింది స్కిల్ డెవలప్మెంట్, అందరికీ ఐటీ వాళ్ళకు జరిగింది, తర్వాత చాలామంది యువతకు జరిగింది. సో యూత్ ఈజ్ ద మెయిన్ ఫోర్స్ నౌ ఇన్ ద రాజకీయాల్లో. మేమంతా ముస్లిం అయిపోయాం కాబట్టి ఇప్పుడు మా ఫోర్స్ ఉండదు, మాదంతా ఇప్పుడు వృద్ధులు వచ్చేసి 12% ఏమో ఉన్నారంతే ఏమి, కానీ యూత్ 50% ఉంది, ఏమి 50-60% యూత్ ఉంది. కాబట్టి వారిదే ఇప్పుడు చెబుతుంది ఏమి, ఏ రాజ్యాన్ని మార్చాలన్నా ఏ నాయకుడిని మార్చాలన్నా వాళ్ళకే జరుగుతుంది. ఇప్పుడు ఏమైపోయింది, దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ సమస్య లేవనెత్తడం జరిగింది. ఈ సమస్య ఐటీ వాళ్ళు ముందుబడి వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు మాకు ఇంత సహాయం చేశాడు కాబట్టి, ఇంత మమ్మల్ని అందరికీ మాకు ఇంత అభివృద్ధి కాదించాడు కాబట్టి ఏమి మేము ఆయనకు అండగా నిలబడతామని చెప్పే పద్ధతిలోకి వచ్చారు. ఏమి నేను ఒకటే చెప్తున్నాను ఇప్పుడు ఏమిటంటే, యాక్చువల్గా నేను రఘువీరారెడ్డితో ఏకీభవిస్తాను, తర్వాత రామకృష్ణ ఈ దినం నేను చూశాను ఆయనతో కూడా ఏకీభవిస్తాను. ఎందుకంటే బీజేపీ
అగ్రనాయకత్వం, నరేంద్ర మోడీ అమిత్ షా గారి మద్దతు లేకుండా, వారి ఆమోదం లేకుండా జగన్ ఈ రాజకీయ చదరంగం ఆడుతున్నాడంటే నేను కూడా నమ్మను. తప్పకుండా వాళ్ళ ఆశీస్సులు తీసుకున్నాడు ఏమి. ఎందుకంటే నాకు వినికిడి ఏమిటంటే, చంద్రబాబును ఒకసారి నరేంద్ర మోడీ గారు పిలిచినప్పుడు నెగోషియేషన్ చేశారు అలయన్స్కు. దాంట్లో ఆయన 12 MP సీట్లు అడిగారు. 12 MP సీట్లు అడగడము బీజేపీ, ఇది చాలా నాకు కూడా ఆశ్చర్యాన్ని అనిపించింది నేను విన్నాక. వాళ్ళు కనీసము ఒక సర్పంచ్గా కూడా గెలవలేరు వాళ్ళు నిలబడితే ఎక్కడ కూడా. ఆ శక్తి లేదు బీజేపీకి ఈ ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణలో ఏదో కొద్దిగా శక్తి ఉంది, కానీ ఆ శక్తి కూడా ఇప్పుడు పూర్తిగా కంప్లీట్గా నాశనం అయిపోయింది. ఎందుకంటే బండి సంజయ్ను ఒక బీసీని లాస్ట్లో తీసి మళ్ళా ఒక రెడ్డి గారికి ఇచ్చేశారు నాయకత్వం. అందువల్ల బీసీలందరూ కూడా ఇక్కడ కూడా చాలా కోపంగా ఉండారు. అక్కడ మాత్రము ఇంకా ఈ ప్రక్రియ ఇలానే కొనసాగితే, పొరపాటున లోకేషన్ లోపలేస్తే, తర్వాత బ్రాహ్మణిని లోపలేస్తే, తర్వాత భువనేశ్వరిని లోపలేస్తే, చంద్రబాబు అసలు ప్రచారం లేకుండానే 175 సీట్లకు 175 సీట్లకు ఇచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పటికైనా కూడా నేను చెప్పేది ఏమిటంటే, ముఖ్యమంత్రి జగన్ గారికి ఇప్పటికైనా కూడా ఈ రాజకీయ చదరంగాన్ని ఇప్పటికీ స్టాప్ చేయండి. ఎందుకు, మీరు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ మహిళలకు అందరికి కూడా, బీసీ ఎస్టీ మహిళలకు అందరికి కూడా మీరు డబ్బులు పంచారు. మీరేమీ ఇది చేయలేదు, అభివృద్ధి అనేది చేయలేదు, కానీ అందరికీ కడుపులు మాత్రం నింపారు. అయితే కడుపులు నింపడము మీరు టెంపరీ తాత్కాలికంగా రోజు గడువు ఇచ్చి వాళ్ళ కడుపులు నింపడారే, కానీ వాళ్ళకి పర్మనెంట్ సొల్యూషన్స్ మీ నాయన చేసినట్టు చేయలేరు. ఎందుకు చేయలేదంటే, ఆయన వచ్చేసి ఫీజు రీయింబర్స్మెంటు ఫుల్ న్యూట్రలైజేషన్ ఇచ్చి ప్రతి ఒక్కరికి కూడా ఏమి ఈవెన్ హాస్టల్ ఛార్జెస్ కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది, నేను చూశాను ఏమి. అటువంటి దిశలో ఆ నాయకుడు, అది ఒకటి, ఆరోగ్యశ్రీ ఒకటి, ఈ రెండు కూడా అమిత్ వెరీ ప్రపంచవ్యాప్తంగా ఏమి పొగిడబడిన పథకాలు ఇవన్నీ కూడా. ఇటువంటి పథకాలు ఏదన్నా చూసి చేసి ఉంటే కనుక బాగుండేది, కానీ ఈ నాటకము, ఇది రాజకీయ చదరంగము, అది క్రూరమైన రాజకీయ చదరంగము. అంటే ఇట్ ఈస్ నాట్ కుట్రపూరితం అన్నమాట, ఇదంతా కుట్రపూరితమైన రాజకీయ చదరంగం అంటారు దీన్ని. క్రూరమని నేను ఒక వర్డ్ వాడాను, కానీ ఇది కుట్రపూరితమైన, టోటలీ కుట్రపూరితమైన రాజకీయ చదరంగం. ఈ చదరంగాన్ని ఇంతటితోనైనా కనీసం ఆపితే ఏదో కొన్ని సీట్లు డెఫినెట్గా ఒక 25-30 సీట్లు అట్లా రావచ్చేమో, కానీ అది కూడా గనక ఈ చదరంగాన్ని గనక ఆపకపోతే, కుట్రపూరిత చదరంగాన్ని, రాజకీయ చదరంగాన్ని ఆపకపోతే జనంకు మాత్రము నెక్స్ట్ ఎలక్షన్స్లో 0 బండి 0 అనేది నాకు అవగాహన వస్తుంది. ఎందుకంటే నేను కూడా 10 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నోడ్నే ఏమి, అన్నీ చూసినోడ్ని, కాంగ్రెస్ను చూసినోడ్ని. నేను ఎందుకు చేరలేదు ఏ పెద్ద పార్టీలో అంటే, నేను చేరితే గినక ఏమి ఈ బీసీలను గురించి, బీసీ సమస్యలను గురించి మాట్లాడే పరిస్థితి ఉందరు. ఎందుకంటే ఇంకా ఆ రాజకీయ పార్టీలు చెప్పిన సిద్ధాంతాలని మేము ప్రెస్లో గుటకరించాల్సి వస్తుంది. అందువల్ల నాకు ఇష్టం లేదు. రాజశేఖర రెడ్డి గారు చేరమన్నా కూడా కాంగ్రెస్లో చేరు, క్యాబినెట్లోకి రా ఏమి అని చెప్పినా కూడా నేను నిరాకరించింది. ఎందుకంటే సున్నితంగా నిరాకరించింది, ఎందుకంటే ఇది బీసీలకు ఒక నాయకుడు లేకుండా పోతాడనే ఉద్దేశంతో ఏమి ఈ విధంగా చేశాను. ఇప్పటికైనా కూడా నేను కోరేది ఏమిటంటే, ఈ అరెస్టులు ఇవన్నీ కూడా ఈ వ్యతిరేక కళాపాలు ఇడిచిపెట్టేసేయండి. కుట్రపూరితమైన వ్యతిరేకాలు వద్దు, రాజకీయాలు వద్దనే వద్దు. అవి లేకుండా పోతే డెఫినెట్గా మళ్ళా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది, కానీ లేకుండా పోతే టోటలీ వైఎస్ఆర్సీపీ నిర్వీర్యమయ్యే అవకాశం ఉంటుంది. ఏమి బీజేపీ వేసిన వ్యూహంలో ఇప్పుడు మెయిన్గా ఏమంటే, జగన్ భుజాల మీద, బుధస్కంధాల మీద తుపాకీ పెట్టి ఏమి చంద్రబాబు నాయుడిని
తెలుగుదేశాన్ని కాల్చే పరిస్థితి చేస్తున్నారు అనేది నా అభిప్రాయం. బీజేపీ చేస్తుందని అందువల్ల జనసేన నేత కూడా ఎన్డీఏ 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 అని చెప్తున్నాడు. ఎన్ని సీట్లు ఉన్నాయా నీకు? ఒక ఎంపీ లేదు, ఒక ఎమ్మెల్యే లేదు. నేను ఏంది ఎన్డీలో పెట్టుకుంటారు వాళ్ళు? రాజకీయంగా నేను వాడుకుంటున్నారు అంతే. అంతేగాని వాళ్ళు ఎన్డీఏలో మీకు భాగస్వామ్యం ఇచ్చి ఎన్డీఏలో మీకు ఏదో పెద్ద పరపతి ఇచ్చినారని చెప్పేసి మీరు ఎప్పుడు అనుకోవద్దండి. అందువల్ల నువ్వే ప్రతిసారి మీ నేను తెలుగుదేశము జనసేన బీజేపీ కలిసి పోరాడతాం. ఏంది బీజేపీ కలిసి? బీజేపీ ఒక మాట చెప్పింటే ఇంకే చంద్రబాబు నాయుడు ఇప్పుడే బయటకు వస్తాడు. బీజేపీ ఒక్క సైగ చేస్తే కనుక జగను నరేంద్ర మోడీని కాదని చెప్పేసి ఒక అడుగేయమను. ఏం చెప్తారా మీరు? నాటకాలు ఊరికి ఆడుకుంటూ ఉంటే ఇట్లా ఇది ఇచ్చిపెట్టు. ఎస్, జనసేన నీకు కాపులు ఉన్నారు డెఫినెట్గా, అంతేగాని బీసీలు నీ వంటని ఉండరు. బీసీలు ఉండరు, ఏమి ఎస్సీ ఎస్టీలు ఉండరు, మైనారిటీస్ ఉండరు. ఒక్క కాపు సామాజిక వర్గం మాత్రం నీ వెంట ఉంటుంది, అది పక్కా గ్యారంటీ. అందువల్ల మీ అన్న మెగాస్టార్ అటువంటి వాడే ఏమి 18 సీట్లకు పరిమితమయ్యాడు. ఇంకా నువ్వు ఎక్కడ ఇది చేస్తావయ్యా? నువ్వు అనవసరంగా ఇటువంటి పెట్టుకోకుండా జనసేన, ఎందుకంటే ఇప్పుడు నీ అవసరం కూడా వాళ్ళకుంది కాబట్టి తెలుగుదేశం జనసేన కలిసే పోటీ చేస్తుందని చెప్తే కనుక మీరు డెఫినెట్గా ఏమి సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంది. అంతేగాని బీజేపీని, ఏమీ లేని బీజేపీని తీసుకొని వచ్చి ఏమి నువ్వు ఎందుకంటే అరెస్టుకు భయపడి బీజేపీ అంటున్నావేమో, ఎన్డీఏ అంటున్నావేమో, అరెస్టుకు భయపడితే కనుక చాలా కష్టము. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అటువంటి వాడు పెద్ద నాయకుడే లోపలికి వేశారు, లోపలి వేశాడు ఆయన. కాబట్టి మీరు అటువంటివన్నీ విడిచిపెట్టేసి జనసేన తెలుగుదేశం రెండు కలిసి పోటీ చేస్తాయని చెప్పేసి ముందుపడండి. డెఫినెట్గా మీరు లేకపోయినా కూడా, జనసేన లేకపోయినా కూడా తెలుగుదేశం స్వీప్ చేస్తుంది ఈసారి. ఎందుకు చేస్తుందంటే ఈ తప్పిదాల వల్ల. ఇంకా లోకేష్ని వేసి, ఆ భువనేశ్వర్ని వేసి, తర్వాత ఈమెను బ్రాహ్మణిని కూడా వేశారంటే కనుక ప్రజలే కొడతారు. సిఐడి పోలీసులను ఈ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను ఎక్కడ దొరికితే అక్కడ ఏమి. కాబట్టి అటువంటి చర్యలు పోవద్దు, అంత ఎక్స్ట్రీమిటీకి పోవద్దు. ఏమి డెఫినెట్గా దీన్ని రాజకీయంగా మీరు పోరాడండి, యుద్ధం జరిగినాయండి. కురుక్షేత్రము రాజకీయ కురుక్షేత్రం ఉండాలి కానీ ఏమి భౌతిక కురుక్షేత్రాలు ఉండకూడదు అని చెప్పేసి నేను కోరుకుంటున్నా. కాబట్టి ఇప్పటికైనా జగన్ ఈ కొద్దిగా నేను పరిచయం ఆయనకు ఏమి అయితే ఈయన నేను ఇచ్చిన ఈ సలహాలను పాటిస్తాడని, ఇప్పటికైనా కూడా ఈ కుట్రపూరితమైన రాజకీయాలు, శత్రువుగా ఉన్న రాజకీయాలు పెట్టుకోవద్దండి. ఎందుకంటే రాజకీయవేత్తలు ఎవరు కూడా ఇప్పుడు ఎవరు ఏనండి, బీజేపీ వాళ్ళు నరేంద్ర మోడీ గారికి ఎంత ఎన్డీ అంటే ఎన్ని రాజకీయ పార్టీల కలయిక 31 ఉన్నాయి. అట్లే ఇండియా వచ్చింది, అది 28 ఏమి. కాబట్టి ఇవన్నీ పెట్టుకోవద్దు. ఈసారి నరేంద్ర మోడీ కూడా కులగణన చేయనందువల్ల బీసీలమంతా అగ్నిష్టగానే ఉన్నాం. ఏమి డెఫినెట్గా ఆయనకు కూడా ఈసారి ఇబ్బందికరంగానే ఉంటుంది 2024 ఎలక్షన్స్. అందువల్ల మీరు చాకచక్యంగా మీరు ఒక విధానంతో పోతే బాగుంటుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఇంతటితో నేను ఏదో చెప్పాలనుకునేది చెప్పేశాను. నమస్కారం. జై హింద్, జై భారత్.